కామారెడ్డి జిల్లా బాన్సువాడలో నిజాం సాగర్ కాల్వల ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మరియు జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిజాం సాగర్ కాల్వ కింద ఉన్న భూములను పత్తి రైతు వచ్చే జూన్ 2018 నాటికల్లా ఈ సాగర్ పనులను పూర్తి చేసి రైతులకు నిరంతరం విద్యుత్తో పాటు సాగును అందివ్వాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నామని అన్నారు. దేశం బాగుపడాలంటే రాష్ట్రం బాగుపడుతుంది అని, రైతును రాజును చేయడమే తమ ప్రభుత్వ కర్తవ్యమని అన్నారు. రైతు బాగుంటేనే దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది. రైతుకు రాజు చేయాలనే సంకల్పం, అది నోటి మాటలతో కాకుండా చేతుల ద్వారా చూపించాలన్నది మన ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం. మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు గోదావరి కృష్ణానది నీళ్ళని తీసుకొచ్చి ఈ బీడు భూములు నడపాలనే సంకల్పంతో ఇలా ప్రాజెక్టులు మొదలుపెట్టాము. కడుపు నిండా కరెంటుతో పాటు కడుపు నిండా సాగునీరు ఇవ్వాలని సంకల్పం. ఆ ప్రకారంగా ముఖ్యమంత్రి గారు ఇలా 150,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు తయారవుతా ఉన్నాయి. అలాంటి పనులు నడుస్తున్నాయి. అక్కడ కాగితం మీద పరిమితం లేదు, పనులు నడుస్తూ ఉన్నాయి. అక్కడ 1,400 కోట్ల రూపాయల కాలువ పని మొదలైనవి మల్లన్న సాగర్ నుంచి హల్దివాగ దాకా. ఆ పై కాలువ ఈ కాలువ చూడటానికి మనం వెళ్తున్నాం. ఆ కాలువ పూర్తి అయిపోతే జూన్ 2018 జూన్ నాటికి నిజాం సాగర్ నిలబడతాయి. ఆ నీళ్ళు పడే నాటికి ఈ కాలువలన్నీ బాగుంటే శివరాయ కట్టు వరకు నిలిపోతాయి. కాబట్టి ఆ సంకల్పంతో ఈ పనులు చేస్తూ ఉన్నాం. రేపు కాళేశ్వరం నిలొచ్చిన తర్వాత ఇంతకంటే మంచిగా అందిస్తాం, ఇంతకంటే బ్రహ్మాండంగా అందిస్తాం. మిగిలిపోయిన కాలువలన్నీ కూడా ఇవన్నీ కూడా ఎస్టిమేట్ చేసి పంపించాం. 115 కోట్లు శాంక్షన్ అయినాయి మొత్తం జిల్లాకు. 115 కోట్లు టెండర్ అయిపోయినాయి, అగ్రిమెంట్ అయిపోయినాయి. ఇప్పుడు జూన్ వరకు పని అయిపోవాలి. నిజాం సాగర్ డ్యామ్ రెగ్యులేటర్ హెడ్ రెగ్యులేటర్లో కానీ గేట్లో కానీ మొన్న వరదలు వచ్చినప్పుడు కొంత లోపాలు కనబడ్డాయి. గేట్స్ రిపేర్ కానీ, ఆ గేర్లు మార్చడం కానీ, ఆ మిషన్ మార్చడం కానీ, మిగతాన్ని పరిశుభ్రంగా చేసుకోవడాని కోసం, ఇక శుద్ధిగా చేసుకోవడాని కోసం నిజాం సాగర్ గేట్లు, నిజాం సాగర్ డ్యామ్ కంప్లీట్ చేసుకోవడాని కోసం దానికి 5 కోట్లు శాంక్షన్ అయినాయి. అప్ప నడుస్తున్నాయి. ఇప్పుడు స్టార్ట్ చేసేది జూన్ 18 నాడు కాళేశ్వరంలో వస్తాయి. రాబోయే ఖరీఫ్ పంట కాలంలో వ్యవసాయానికి 12 గంటలు